ప్రేక్షకులకి నమస్కారాలు. ఈరోజు శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్న పూడి అనే గ్రామంలో నాటక రంగానికి సంబంధించిన ఒక మహానటుడు శ్రీ మాధవ నాయుడు గారిని మన శతాక్షి ప్రేమ ప్రేక్షకులు పరిచయం చేద్దాం అనుకున్నాం. ముఖ్యంగా సినిమా రంగానికి మూలం నాటక రంగం, అలాగే నాటికలు, మళ్ళీ అంతకుముందు వీధి భాగవతాలు, మళ్ళీ రకరకాల హరికథలు, బుర్రకథలు, అలా 64 కళలకు సంబంధించినట్లో జనాలు రంజకంగా చేసేవారు. కానీ రాను రాను అది సినిమాల్లో కూడా అలా నటించిన వాళ్ళనే, స్టేజ్ నాటకంలో ఉన్న వాళ్ళనే, అనుభవం ఉన్న వాళ్ళనే తీసుకున్నారు. కానీ ఈరోజు ఏంటంటే వారసులు తీసుకురావడం, వాళ్ళకి నటన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి వచ్చి రాని భాషలో ఏమన్నా 1-10 టేకులు తీసుకుంటాం, వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం టైప్లోకి వచ్చేసింది. కానీ ఈరోజున శతాక్షి ఫ్రేమ్స్ తరఫున మూలన ఉన్న ఆది పురుషులు లాంటి నాటక సమాజానికి సంబంధించిన వాళ్ళని ఎంట్రీ ఇవ్వాలని నేను కాళహస్తి రావడం జరిగింది. కాళహస్తిలో మాధవ నాయుడు గారి గురించి శ్రీ సిరాజుద్దీన్ అండ్ రషీద్ అహ్మద్, ఇంకా గాంధీ గారు, మళ్ళీ అలాగే కాళహస్తి వాస్తవ్యులు ఒక 6 మంది ఆయన గురించి చెప్పారు. ఆయన నాటక రంగానికి ఎన్నో సేవలు చేశారు. పూడి గ్రామం నాటక రంగానికి కళలకి కాణాసి లాంటిది. అక్కడ ఎన్నో నాటకాలు, మంచి వీధి భాగవతాలు ఎన్నో జరిగినాయి కళలు. కాబట్టి ఆ గ్రామానికి వెళ్తే ఆయన్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పారు, అందుకని నేను ఇక్కడికి వచ్చాను. నమస్తే మాధవ నాయుడు గారు. నమస్తే. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. నాకు కూడా మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. మీ తల్లిదండ్రులు మీరు ఈ నాటక రంగానికి వచ్చే సేవలు ఏం చేశారు, అలాగే మీరు ఈ నాటక రంగానికి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, మిమ్మల్ని ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేశారు, మళ్ళీ మీ ఈ నాటక రంగం వల్ల మీకు ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అలాగే ఈరోజు సినిమా రంగాలకి ఎంతోమంది నాటకాల నుంచి వచ్చినా మీరు ఎందుకు రాలేదు, కానీ మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్లో టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్, ఇలా రకరకాల అన్నీ వచ్చేసినాయి, వాటిలో నటించడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, వీటన్నింటి గురించి మీరు చెప్తే మా ఛానల్ ప్రేక్షకులు అందరూ సంతోషిస్తారు. నమస్కారం. చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు చాలా ఒకసారిగా సంధించినారు. నా పరిధిలో, నాకు తెలిసిన జ్ఞానంలో నేను మీతో వాటిని ముచ్చటించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే. మేము జన్మరీత్యా పల్లెటూరులో రైతు కుటుంబంలో నుంచి జన్మించినటువంటి వాళ్ళం. పూర్వం ఈ గ్రామాల్లో పౌరాణిక నాటకాలు, చారిత్రక సాంఘిక నాటకాలు అటువంటివన్నీ వేసేటువంటి గ్రామాల నుంచి నేను రావడం వల్ల, నా చిన్నతనంలో వీటినన్నింటినీ చూడడం వల్ల వాటి మీద నాకు కొంచెం మక్కువ ఏర్పడి, నాకు కూడా ఇటువంటి అవకాశం వస్తే బాగుండేమో అనేటువంటి అభిప్రాయం నా మనసులో చొచ్చుకోబట్టి ఆ రంగం వైపు నేను చదువుకుంటూనే నా శక్తి మేరకు, నాకున్నటువంటి పరిధిలో ఉండేటువంటి అవకాశాల మేరకు అటు కాలేజీలో, అదే సందర్భంలో మా గ్రామంలో కూడా, మా గ్రామంలో ఉండేటువంటి అన్ని కులాల పిల్లల్ని కూడా ఒక కుటుంబంలాగా చేర్చుకొని మాకు తెలిసినటువంటి చిన్న చిన్న నాటికల్ని, వాటిని, వీటన్నిటినీ మేము స్టేజ్ మీద ప్రదర్శించడానికి ప్రయత్నం చేసినాము. వీటన్నిటికీ మా గ్రామస్తులైనటువంటి మా మామగారు అయినటువంటి మహానటులు బలరామయ్య గారు, ఈ స్టేట్ ఆఫీసర్ ఉండి వారు అంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ ఈ రంగానికి వారు చేసినటువంటి సేవ దగ్గదాపు రాష్ట్రంలో చాలామందికి ఆయన యొక్క నాటక రంగ సేవ తెలిసే ఉంటుంది. కాబట్టి అటువంటి వారు మా కింద మేము ఉండబట్టి మాకు అది ఆ మార్గం సులభమైందనే దాన్ని కూడా మేము చెప్పుకోవచ్చు. వారి యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు, వీటి మీద వారు మాకు ఇచ్చేటువంటి సలహాలు, వీటిని మనం వేయడం వల్ల మనకు సమాజానికి, మన వ్యక్తి వికాసానికి ఉపయోగపడేటువంటి విషయాలు ఇవన్నీ వాళ్ళు చెప్పడం వల్ల దీంట్లో ఇంకా కొంచెం అంటే మేము నాటికలు వేయాలి అనేటువంటిదే ప్రధానంగా పెట్టుకొని వాటిని ఏదో ఒక కాంపిటీషన్గా తీసుకెళ్ళి ప్రైజులు కొట్టుకోవాలనే దానికంటే నాటికలు అనేటువంటివి వేయాలి, వేయించాలి, వేసేటువంటి పెద్దలకి, వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో ఉండేవారికి మన కాళహస్తి కూడా ఒక వేదికగా ఉండాలనేటువంటి వారి యొక్క ఆలోచనలో నుంచి పుట్టిందే మా శ్రీకాళహస్తీశ్వర లలిత కళా పరిషత్ అనేటువంటి ఒక పరిషత్తుని మేము నిర్వహించి దానికి స్థానిక ప్రముఖులు, పెద్దలు, అదేవిధంగా మా కాళహస్తి దేవస్థానం వారికి మేము రుణపడినాం. వారి యొక్క ఆర్థిక సహాయం మాకు ఎప్పుడు ఎక్కువగా ఉండబట్టి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఉండేటువంటి సహాయాలు దాతల నుంచి తీసుకునేటి, వీటన్నిటికీ గౌరవ సలహాదారులుగా స్థానిక ఎమ్మెల్యే గారు, మా మామ గారు ఉంటారు, మిగతా పెద్దలందరూ కూడా దానికి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులుగా ఉంటారు, దానికి నేను కోశాధికారిగా కూడా పనిచేస్తున్నాను. దాన్ని మేము నిరాటంకంగా ఒక 1 రోజుల పాటు అన్ని రకాలైనటువంటి నాటకాలని మా కాళహస్తి వేదికలు 2 స్టేజీలు కట్టి దానికి మేము ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలు వారి హరిబాబు వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మెటీరియల్ తెచ్చుకుని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటుంటాం. పెద్ద ఎత్తున నిర్వహిస్తూ నిరాటంకంగా ఇబ్బంది లేకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని సంస్థల పెద్దల యొక్క సహకారంతో మేము నిర్వహిస్తున్నాము.
ఈ నేను కూడా నాటికేయాలనేటువంటి అభిప్రాయం ఏంటంటే చెప్పాను కదా మా మామగారు అనేటువంటి వాళ్ళు వాళ్ళంతంత పెద్దలు వాటిల్లో అట్లే పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టరు ఆయా సందర్భాలు వారికి ఎదురైనప్పుడు వారు ఏ విధంగా చేస్తారు అనేటువంటిది వారి యొక్క నిజ నడవడికి ఆ నాటకంలో వాళ్ళు దూరి చేసేటప్పటికి మనం చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే దాంట్లో నుంచే మాకు కూడా మేము కూడా ఏదో చేయాలనేటువంటి ఒక తపనతో మేము మా కాలేజీల్లో వేయడం అయితే ఏమి మా గ్రామంలో వేయడం అయిపోయి పక్కన గ్రామాల్లో వాళ్ళని వేయించడం అయితే ఏమి నేను వేయడం కంటే వేయించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎందుకంటే 10 మంది పిల్లల్ని ఒక కుటుంబంలాగా మనం ఒక పోగు చేసుకొని ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి మంచి మాటలు నాకు చెప్పి ఒక నాటకం ద్వారా ఒక నాటిక ద్వారా ఒక ఏపక పాత్ర అభినయం ద్వారా వారి యొక్క మేధస్సును వ్యక్తిత్వాన్ని పెంచడమే కాకుండా సమాజానికి ఒక మంచి విషయాన్ని కూడా ఒక హాస్య రూపంలో కావచ్చు ఆ నాటిక మహానుభావులు ఏ విధంగా రాసి ఉంటే ఆ రకంగా స్టేజ్ మీదకి తీసుకురావడానికి మా శక్తి మేరకు మా పరిధిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని శ్రమని ఉపయోగించుకొని ప్రదర్శించడానికి మేము ప్రయత్నిస్తుంటాం. ఆ విధంగా సుమారుగా మేము ఒక 40 నాటికలు పైన నేను నటించుంటాను, ఇంకొక 10-15 నాటికలు వేయించుంటాను. ఆ విధంగా నేను నాటక రంగం పట్ల మక్కువ చూపడానికి మీరు అన్నట్టు నేను మహానుటుండో అటువంటి పెద్ద స్థాయి మాటలకి అర్హుణ్ణి కాకపోయినా నాటికలు అంటే మాత్రం వల్లమాలినటువంటి అభిమానం కలిగినటువంటి వ్యక్తిగా మాత్రం ఇప్పుడు ఉంటాను. ఈ నాటికలు అనేటువంటి వాటిని ఎందుకు అంటామంటే మీరు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పారు కదా సినిమా రంగమైనా ఇంకొక టీవీ రంగమైనా ఏదైనా సరే వాళ్లకు డైరెక్టర్ అనేటువంటి వారు రాబట్టుకునే వరకు ఎన్ని టేకలైనా తీసుకుంటారు. ఇది ఆయన స్టేజ్ మీదకి ఎక్కక ముందు ఏమి నేర్పిస్తారో ఏమి నేర్చుకుంటాడు తీరా అక్కడికి వచ్చి వేసేటప్పటికి అతను ఏమి వేస్తాడు ఆ చూడకుండా ఆ 10 మాటలు చెప్పడానికి అతను పడేటువంటి తపన ఆ చెప్పేటప్పుడు ఆ హావభావాలని ప్రదర్శించడానికి అతను తీసుకునేటువంటి ఇది కేవలం దాని మీద మక్కువ ఉండేవాళ్ళు మాత్రమే చేయగలిగేటువంటి శ్రమ. ఎందుకంటే అక్కడ ఏది ఈయనకి ఒక 2 మాటలు పొరపాటు జరిగినా మిగతా వాళ్ళందరి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దానికి మనం బద్దలమై క్రమశిక్షణగా మనసుని వీటన్నిటినీ ఒక దగ్గర పెట్టుకొని నటించేటువంటి వేదిక కాబట్టి దాని పట్ల నాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. పైగా సమాజానికి ఒక మంచిని అందించినటువంటి భావం ఉంటుంది. గ్రామంలో 10 మందిని కలిసి ఒక కుటుంబంలాగా మెలిగేదానికి కూడా ఈ నాటకాలు నాటికలు పనికొస్తాయనేటువంటి ఎన్ని మంచి కారణాల వల్ల నేను కూడా నాటికలు అంటే ఇప్పటికీ కూడా విపరీతమైనటువంటి వ్యామోహం ఉంది, పిచ్చి ఉంది. వీటిలో భాగంగానే ప్రతి సంవత్సరం మా గ్రామంలో స్పందన అనేటువంటి ఒక సంస్థను నిర్వహించుకొని దాని ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ ఈ ఏదో ఒక విధంగా మా ఊర్లో పిల్లలందరినీ 4 మాటలు చూడకుండా వేదిక మీదకి ఎక్కి ఆ సంక్రాంతి సంబరాల్లో భాగంగా చెప్పేటువంటి అవకాశాలని కల్పించుకుంటూ దాన్ని మేము నిరంతరాయంగా తీసుకొని పోతూ ఉన్నాం. ఆ భాగంలోనే నాటికలన్నీ కూడా వేస్తూ వస్తూ ఉంటాం. ఈ నాటికల పేర్లు అంటే ఇంకా చాలా రకాలైనటువంటి నాటకాలు మనం కుందేటి కొమ్ము ఆగండి కొంచెం ఆలోచించండి యనమూరి వీరేంద్రనాథ్ గారి యొక్క మనుషులు వస్తున్నారు జాగ్రత్త మంచం మీద మనిషి ఊహాజీవులు అక్కడి నుంచి వచ్చి పుట్టుకు జరజరడు బుక్ మే తెల్ల చీకటి ఇప్పుడు కొత్త కొత్త నాటికలను కూడా ఈ సంక్రాంతి అప్పుడు కొంచెం ట్రాజెడీ వైపు పోకుండా ఉత్సాహంగా ఉండాలని అంటే పండగలప్పుడు అటువంటివి కాకుండా కొంచెం సంతోషం కలిగించేటువంటివి కొన్ని నాటికలు మేము కొత్త స్క్రిప్ట్లను కూడా తీసుకొని ప్రతి సంవత్సరం నటించడం జరుగుతుంది. మా వేదిక మీదకి మంచి నటులు లేడీ నటులను కూడా తీసుకొచ్చి వారికి పారితోషికం ఇచ్చి మాతో పాటు కలిసి నటించి వాళ్ళు ఎప్పుడు కూడా మాతో కలిసి నటించినప్పుడు చాలా హాయిగా మళ్ళీ మాకు ఈ వేదిక మీదకు అవకాశం ఇవ్వండి పైసలు అనేది కాకుండా మీ గ్రామం మీరు మీ ఉత్సాహం చూస్తుంటే చాలా బాగుంది అనేటువంటి భావంతో తిరిగి వెళ్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ప్రయత్నంగా మా వంతుగా మేము ఇవన్నీ చేస్తున్నాము. ఇటువంటి విషయాలను మీరు 10 మందికి తెలియపరచాలనేటువంటి మంచి మహద్భావంతో మీరు ఆ భాగంలో నన్ను ఎన్నుకొని నా దగ్గరకు వచ్చి నాకు తెలిసిన ఈ 2 మాటల్ని మీ ప్రేక్షకులకు అందించాలనేటువంటి మీ ప్రయత్నానికి మీకు మీ యొక్క ఛానల్ వారికి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.